నేర్పించటం వల్ల నాకు అన్ని చెడ్డ బుద్ధులు వచ్చాయి, మంచి బుద్ధులు నేర్పించక్క అని నా దగ్గరకు వచ్చాడు. వెళ్ళి ట్రైన్ ఎప్పుడు వస్తుందో కనుకురా. ఢిల్లీ నుంచి వచ్చే ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుంది సార్? ఏం చెప్పనయ్యా, ఏదైనా సరే సార్, వర్షంలో ఆగి ఆగి ఉన్న జనం అంతా అందులో ఎక్కి ఎక్కి ట్రాక్ లో జామ్ అయ్యి. అలా లాగి లాగి చెప్పక్కర్లేదు సార్, ఎంత లేటో చెప్పండి చాలు. 5 నిమిషాలా? 5 గంటలు? 5 గంటలా సార్? ఏంటి అంత ఆశ్చర్యపోతున్నావు? ట్రైన్ ఎక్కడ ఇదే ఫస్ట్ టైమా సార్? మీలాంటి స్వీట్ పర్సన్ నేను ఇంతవరకు మీట్ అవ్వలేదు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. రే దేవదాస్, మనకిప్పుడు 5 గంటలు ఛాన్స్ దొరికింది, ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా ఆ అమ్మాయితో జాలీగా గడపాలి. ఓకే రాయ్, నువ్వు ఎస్ అంటేనే నాతో ఉండు, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి చావు. రావటం లేట్ అవుతుందని ఇంటికి ఫోన్ చేశాను. పక్కనే ఫేమస్ గుడి ఒకటి ఉంది, వెళ్ళి దర్శనం చేసుకుందామన్నారు డాడీ. వెళ్దామా? నీకోసం గుడికేంటి, మళ్ళీ బడికెళ్ళమన్నా నేను రెడీ. వెళ్దామా? ఓ సారీ దేవదాస్, దేవదాస్, దేవదాస్ చూడండి వాణ్ణి, చూడండి వాడి నాటకాలు. ఎక్కడికైనా వెళ్ళి చావన్నానని ఎలా అలిగి ట్రాక్ మధ్యలో కూర్చున్నాడు. ఇంకెప్పుడైనా ఇలాంటి పనులు చేస్తావంటే చంపేస్తాను. టాయిలెట్ అర్జెంట్ అయినప్పుడు కూడా ఇంత స్పీడ్గా పరిగెత్తలేదు, అలాంటి నన్ను ట్రాక్ మీద పరిగెత్తిస్తావా? మాట్లాడ మాకో, షట్ అప్. నీ సుత్త ఆపుతావా? విని విని బోర్ కొడుతుంది. ఓకే అనగానే నోరు మూసుకుంటే ఎలా? పిచ్చి డైలాగ్ ఏదైనా కొట్టకపోతే నీ నాలుగు అవమానం కదా, ఏదైనా మాట్లాడు. ఊరు దేవుడు, మాట్లాడితే నోరు మూసుకోమంటారు, నోరు మూసుకుంటే మాట్లాడమంటారు, బతికేవాడిని చావమంటారు, చచ్చేవాడిని బతకమంటారు. ఈ ఆడవాళ్ళని ఎలా సృష్టించారు ఆ దేవుడా? మొదట్లో నీ మాటలు వింటే ఒళ్ళు మండేది, ఇప్పుడు నవ్వొస్తుంది. అంటే జోకర్ లా కనబడుతున్నానా నేను? చూడటానికి అలా ఉంటావు కానీ నువ్వు చాలా ఎమోషనల్. ఆఫ్టర్ ఆల్ కుందేలు కోసం నీ ప్రాణాలు ఇవ్వటానికి కూడా రెడీ అయ్యావు. నిజంగా నువ్వు గ్రేట్. నేను చాలా అండర్ ఎస్టిమేట్ చేశాను, ఐఎమ్ వెరీ సారీ. ఈ అమ్మాయిలు ఎప్పుడు సారీ చెప్తారో, ఎప్పుడు నవ్వుతారో, ఎప్పుడు వాళ్ళ కోపం వస్తుందో ఆ దేవుడికి కూడా అర్థం కాలేదండి. ఏమండి, దేవుడు మీ ఆడవాళ్ళని సృష్టించిన వెంటనే ఇంకో ఐటమ్ కూడా రెడీ చేశాడు, ఏంటో తెలుసా? కొట్టుకోవడానికి చెప్పులు. ఏంటి కామెడీ? ఎక్కడన్నా కాళ్ళు లేని వాళ్ళని, కీళ్ళు లేని ముసలాళ్ళని ఎత్తుకెళ్తారు, కానీ వీళ్ళేంటి వయసులో ఉన్న వాళ్ళని ఎత్తుకెళ్తున్నారు? అవును, పైకి తీసుకెళ్ళి ఏం చేస్తారు? పైనుంచి కిందకి సిరేస్తారా? తెలుసుంటే మా నాన్నని తీసుకొచ్చి. ఈ అమ్మవారి మహిమ గురించి తెలియకుండా మాట్లాడుకు. మనకిష్టమైన వాళ్ళని పైకి తీసుకెళ్లి పీఠం మీద కూర్చోపెట్టి ఆశీర్వాదం ఇప్పిస్తే వాళ్ళు జీవితాంతం సుఖంగా ఉంటారు. ఓహో, అంటే మనకిష్టమైన వాళ్ళని ఎత్తుకెళ్లి పీఠం మీద కూర్చోబెట్టి ఆశీర్వాదం తీసుకుంటే వాళ్ళు లైఫ్ అంతా సంతోషంగా ఉంటారంటావు, కరెక్ట్? అబ్సల్యూట్లీ కరెక్ట్. హే, ఓ పని చేద్దామా, నువ్వు నన్ను ఎత్తుకెళ్ళు, నేను సంతోషంగా ఉంటాను. నీకు ప్రతిదీ ఎగతాళే, నువ్వు ఇక్కడే ఉండు, నేను పైకి వెళ్ళి కానుక వేసి ప్రసాదం తీసుకొస్తాను. ఏ నందిని, ఆగు, అలా వెళ్ళిపోతావేంటి? ఏంటి? నీకో విషయం తెలుసా, మెట్లెక్కే ముందు కళ్ళు మూసుకొని దండం పెట్టుకోవాలి, అప్పుడు డబుల్ ఆశీర్వాదం దొరుకుతుంది, డబుల్ పుణ్యం వస్తుంది. ఇది ఒక్కటే కరెక్ట్ గా చెప్పావు. థాంక్స్.
కళ్ళు తిరుగుతున్నాయి, నా వల్ల కావట్లేదు, వయసు అయిపోతున్నట్టుంది. ఎందుకు డాడీ అలా బాధపడతారు? ప్రతి సంవత్సరం మీరే కదా నన్ను తీసుకెళ్లేది. నా ఊపిరున్నంత వరకు నేనే నిన్ను తీసుకెళ్దాం అనుకున్నాను. దేవుడు ఆ ఛాన్స్ ఇచ్చేటట్లేడు. ఏంటండి ఆ మాటలు? ఈసారి కదే నడుస్తుందిలేండి. కాదే, నా కూతురుని ఎప్పుడు నడిపించకూడదనుకున్నాను. సర్లేండి, వచ్చేడు దానికి ఎలాగో పెళ్లి చేయాలనుకున్నాం కదా, అప్పుడు దాని మొగుడే దాన్ని తీసుకెళ్తాడు, సరేనా? కరెక్ట్. నా తర్వాత నా కూతుర్ని తీసుకెళ్లేది దాని మొగుడే. రే దేవదాసు, బంగారం లాంటి 5 గంటలు దొరికితే ఆ అమ్మాయి చూడు నీళ్ళని చూస్తూ సైలెంట్గా టైం వేస్ట్ చేస్తుంది, ఇది అన్యాయం కదరా? ఏంటి దేనికో ఫీల్ అవుతున్నట్టున్నా? ఏ నీళ్ళేంటి ఇంత పైకి వచ్చాయి? 5 నిమిషాల ముందు ఇక్కడ నీళ్లే లేవు. నీ కన్నీళ్ళతో ఏమైనా నింపేశావా? గుడి దగ్గర నన్ను ఎందుకు ఎత్తుకున్నావు? ఓ అదా సంగతి, కావలసిన వాళ్ళు ఎత్తుకెళ్ళి పైన పీఠం మీద కూర్చోబెడితే లైఫ్ సంతోషంగా ఉంటుందని నువ్వే కదా అన్నావు, అందుకే నిన్ను ఎత్తుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాను. దానికెందుకు ఓల్డ్ సినిమాలో క్యాన్సర్ వచ్చిన హీరోయిన్లా అలా మొహం పెట్టుకున్నావు? హే ప్లీజ్ ప్లీజ్ లీవ్ మీ అలోన్ ప్లీజ్ గో. ఓకే సారీ సారీ కూల్. రే దేవదాసు, అన్నిటికీ నీ గంట కొట్టి వద్దు వద్దు అని చెప్పేవాడివి ఈ అమ్మాయిని ఎత్తుకెళ్ళేటప్పుడు ఎందుకు చెప్పలేదురా? చూడు గుర్రుమని ఎంత కోపంగా ఉందో. అసలు ఈ ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం ఎన్ని జన్మలు ఎత్తినా కష్టంరా. వర్షం వస్తుంది, తడిచిపోతున్నాం. వర్షం పెద్దదవుతుంది, నీకు జ్వరం వచ్చిందంటే మీ నాన్న రైఫిల్తో నన్ను షూట్ చేసి పారేస్తాడు. అసలు ఆయన గురి సూపర్, రా వెళ్దాం. వచ్చేయండి వచ్చేయండి. వాళ్ళు 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 నిండా తడిసిపోనా లోన పోయి సీర మార్చుకోమ్మి, పలకు రానా జ్వరం గట్రా వస్తుంది. సీర మార్చుకుంటూ పాప చిన్న పిల్ల. తాత నా మీద కూడా కాస్త జాలి చూపించు తాత, నేను వర్షంలో తడిచిపోయాను కదా. రా బిడ్డ రా, కుక్క నీకు జ్వరం గట్రా రాకోకుండా నా దగ్గర ఏరే ముందు ఒకటి ఉండదు, నాగిస్తావేటి. వద్దు తాత వద్దు, ఉండాలి తుడుతాను. ఉంటే చాలా మంచిది. వద్దు తాత, నేను చాలా మంచోడిని. ఇద్దరు తిని చెడిపోతావేటి. పర్లేదు వద్దు తాత వద్దు, నేను తాగను. పర్లేదు తాగు బిడ్డ. ఈ సీర కట్టుకో అమ్మే. చీరలా కట్టుకోవాలి? చదువుకున్న వాళ్ళకంటే మేమేనయమని అందుకు కాదు అంది. రామ్మి నేనే కడతాను. వద్దు అంటున్నావు గానే 2 గుటకలేసావనుకో చలికాత్త సాంకులోకి వెళ్ళిపోద్ది. తాగు బిడ్డ. ఏంటి తాత, నాకు దొరికే వాళ్ళందరూ మందు కొట్టేవాళ్ళే, అసలు ఎందుకు ఇలా తాగుతారు? అబ్బా ఆ భగవంతుని మనం ఏమైనా పువ్వు పెట్టు అని అడిగినావా? ఆయన పెట్టిండు, మనం తింటున్నాం, ఇది అంతే. వద్దు తాత. మా కాడ పాలు లేవు, వికాసన కాపీ వెళ్ళి బొడ్డోడికి ఇయ్యమ్మా. ఇల్లమ్మా
వారదాన్ని కూడా చిన్నప్పుడు గిట్టా అంటే సేర్లో చూసి ఎంటబడి ఎర్రోడి అయిపోయా, మరి నువ్వేమవుతావో ఏందో. వారిని పైకి కనపడి కంత్రోళ్ళలాగా ఉన్నాడు.